నిలబెడతా లోపల లాస్ట్ లో మాట్లాడుస్తాడు నాకు ఇచ్చారా ఎప్పుడు ముని 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 ఇప్పుడే వద్దు ఫోటో దిగే చోట అప్పుడే ఇంతసేపు ఇచ్చినాం కదా ఫోటోగ్రాఫర్స్తో జరిగే రామానుజుల వారి వారు సమతా సిద్ధాంతానికి చిహ్నాలుగా ఉండేటటువంటి 108 ఈ క్షేత్రాలని కూడా వారు వైభవాన్ని తెలియజేసేటట్టుగా అక్కడ వాటిని నిర్మాణం చేశారు. భాద్రపద పూర్ణిమని పూర్తి చేసుకుని చాతుర్మాస్యాన్ని వెంకటేశ్వర స్వామిని సేవించుకునేటువంటి ఒక అదృష్టాన్ని మేము పొందినందుకు ఇవాళ చాలా సంతోషిస్తున్నాం. రామానుజాచార్యుల వారి యొక్క అనేక సేవలు జరిగినటువంటి చరిత్రలో తిరుమల ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. శ్రీరంగ క్షేత్రం, తిరుమల, మేలుకోట, కాంచీపురం 4 క్షేత్రాలు రామానుజుల వారి చరిత్రతోటి సంబంధం కలిగినవి. అందులో తిరుమల క్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఉండేటటువంటి స్వామి ఎవరు అనేటటువంటి సంశయాలు కలిగిన ఆ రోజుల్లో రామానుజాచార్యుల వారు ఇక్కడికి వెంచేసి ఇది ఆ సాక్షాత్తు పద్మావతి నాథుడైనటువంటి శ్రీయపతి అని ఆయన యొక్క స్వరూపాన్ని నిరూపణ చేసి అది అంగీకరింపచేయడానికి అనేక ఆభరణాలను పెడితే లోపల తెల్లవారేటప్పటికి స్వామి శంఖచక్రాలు ధరించాడు అని, అది ఎవరి ద్వారానైనా అందిస్తేనే దానికి ఒక శాంక్టిటీ ఏర్పడుతుంది అనే భావంతో రామానుజాచార్యుల వారి ద్వారా దాన్ని స్వీకరించాడు అని మనకి చరిత్ర చెప్తోంది. ఆ రకంగా వెంకటేశ్వర స్వామి వారు కూడా రామానుజాచార్యుల వారిని తనకి ఆచార్యుడిగా స్వీకరించాడు అనేటటువంటిది మనకి చరిత్ర చెప్తోంది. వారి యొక్క ఆదేశంతో అనంతాచార్యుల వారు అని మహానుభావులు ఇక్కడ ఉండి పుష్ప కైంకర్యం చేశారని, ఆలయ నిర్వహణ ఆ వారి రోజుల్లో వారు చూస్తుండేవారని,
రామానుజాచార్యులు వారు ఏర్పాటు చేసినటువంటి అనేక మఠాల్లో మొట్టమొదటి మఠం ఇక్కడ ఈ తిరుమల క్షేత్రంలో ఇక్కడ ఉండేటువంటి జీయర్ స్వామి వారి వ్యవస్థగా ఏర్పాటు చేశారు అని. ఎన్నో రకాలుగా ఈ క్షేత్రానికి ఒక అద్భుతమైనటువంటి చరిత్ర ఉంది. ఈవేళ శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ నాయకుడుగా ప్రపంచానంతటినీ కూడా ఆధ్యాత్మికంగా శాసించేటటువంటి ఒక శక్తిగా ఆయన వ్యాపిస్తున్నాడు అంటే వెనకాతల వేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పునాది అది రామానుజుల ద్వారా ఏర్పడింది. సమాజానికి సమత్వం అంటే ఏమిటి అని చాటి చెప్పిన వారు రామానుజాచార్యుల వారు. కేవలం బ్రాహ్మణుడికి మాత్రమే కాదు అందరికీ కూడా భగవంతుడిని దర్శించి సేవించి అనుగ్రహాన్ని పొందేటటువంటి అవకాశం భగవంతుడు ఇచ్చాడు, ఆ రకమైన అదృష్టం ఉంది అని మనకి పురాణాలు వేదాల్లోనూ చెప్పినటువంటి ఒక సమత సిద్ధాంతాన్ని తిరిగి లోకానికి ప్రకాశింపచేసిన వారు రామానుజాచార్యుల వారు. ఇక్కడ మనం చూస్తుంటాం మన ఆలయంలో సన్నిధి తెరిచినప్పటి నుంచి తిరిగి స్వామికి శయనోత్సవం జరిగినప్పుడు కూడా సన్నిధి గొల్ల అని ఒక చక్కటి వ్యవస్థ ఏర్పడింది అని అంటే దానికి ఆ రోజుల్లో రామానుజుల వారు వేసినటువంటి ఒక పునాది ప్రధానమైన కారణం. అంటే అతని ద్వారానే స్వామి యొక్క మొదటి దర్శనం చేసుకుంటూ సుప్రభాతం ప్రారంభిస్తారు. ఆయనే చివరికి స్వామి యొక్క శయనోత్సవాన్ని జరిపించి స్వామికి ద్వారాన్ని మూసేటటువంటి ఒక అదృష్టాన్ని పొందుతాడు. ఈ స్థితిని రామానుజుల వారు 1000 క్రితం కల్పించారు. ఇలాగా ప్రతి సన్నిధిలోనూ తిరుమల క్షేత్రంలో ఉన్నట్టుగానే మేల్కోటలో అలానే శ్రీరంగ క్షేత్రంలోనూ అద్భుతమైనటువంటి ఒక సమాజంలో ఉండాల్సినటువంటి స్థితి రామానుజాచార్యుల వారికి ఉంది. వారి 1000వ సంవత్సరం ఈ 2017-18 జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి దగ్గర ఒకసారి మంగళాశాసనం చేసి స్వామివారిని ఒక చక్కటి కార్యక్రమానికి ఆశీస్సులు అందివ్వమని అడగడం కోసం అని మేము రావడం జరిగింది. హైదరాబాద్లో రామానుజుల వారి 1000వ సంవత్సరాన్ని పురస్కరించుకొని 216 అడుగులు ఉండేటటువంటి ఒక సమతామూర్తి నిర్మాణం జరుగుతోంది. పంచలోహమయంగా జరిగేటటువంటి ఆ మూర్తి ప్రపంచంలోనే కూర్చున్నటువంటి మూర్తుల్లో 2nd tallest మూర్తి అవుతుందన్నమాట. ఆ మూర్తి యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం రాబోయేటటువంటి 3rd March-April జరుగుతుంది. ఆ సందర్భంగా ముందుగా ఆ సమాచారాన్ని స్వామి సన్నిధిలో చెప్పి స్వామి ఆశీస్సులు తీసుకుని రామానుజుల వారి అనుగ్రహాన్ని ఇక్కడ స్వీకరించి అప్పుడు కార్యక్రమాన్ని బయటికి ప్రకటించాలి అనే ఒక ఆశయంతో ఇక్కడికి మేము వచ్చాం. స్వామి 1-3 సార్లు తన యొక్క దర్శనాన్ని ప్రసాదించేటట్లుగా ఇక్కడ ఉండేటటువంటి స్వామి పరికరం అంతా కూడా మా రాజుగారు అయితేనేమి భాస్కర్ గారు, అలానే మా ఆలయంలో వైదిక వర్గంలో ఉండేటటువంటి స్వాములు కూడా మాకు చక్కటి అవకాశాన్ని కలిగించినందుకు మేము వారికి మంగళాశాసనాలు చేస్తున్నాం. జరగబోయేటటువంటి కార్యక్రమానికి స్వామి యొక్క అనుగ్రహం అక్కడ పరిపూర్ణంగా ఉండి రామానుజుల వారి యొక్క ఆ మూర్తి ప్రతిష్టాపన కార్యక్రమం అందరికీ కూడా రామానుజుల వారి యొక్క వైభవం తెలియచేసేటట్లుగా రామానుజాచార్యుల వారి యొక్క చేతుల మీదుగా చక్కటి అద్భుతమైన సంస్కారం పొందినటువంటి క్షేత్ర వైభవం లోకమంతా తెలిసేటట్టుగా ఉండాలి అనేటటువంటి మా యొక్క ఆశయం. అక్కడ కూడా ఆ సందర్భంగా ఒక 1000 కుండాల యాగాన్ని కూడా జరపాలి అనేటటువంటిది సంకల్పం. ఇక్కడ మన తిరుమల క్షేత్రంలో 1972 మన పెద్దజీయర్ స్వామివారి ఇక్కడ 1000 కుండాలతోటి చరిత్రలోనే మొదటిసారి ఒక వైదికమైనటువంటి క్రమంలో యాగాన్ని చేసి నిరూపణ చేశారు. ఇలా ఉంటుంది వైదిక విధానం అని 1994 అలాంటి 1000 కుండాల యాగాన్ని ఇక్కడ జరుపుకునేటటువంటి అదృష్టం వెంకటేశ్వర స్వామి మాకు ఇక్కడ కలిగించారు. అదే అనుగ్రహంతో స్వామి అలాంటి మరొక కార్యక్రమాన్ని భాగ్యనగరంలో కూడా అక్కడ రామానుజుల వారి విగ్రహ ప్రతిష్టాపన జరిగే సందర్భంలో ఆయన అనుగ్రహంతో జరగాలి అనేటటువంటి ఒక అభిప్రాయంతో స్వామికి ఆహ్వానం పలుకుదామని రామానుజాచార్యుల వారి అనుగ్రహాన్ని ప్రార్థన చేద్దామని మేము వచ్చాము. స్వామి తన దర్శనాన్ని మాకు అనుగ్రహించాడు, అక్కడ జరిగేటటువంటి సేవల్ని మాకు దర్శింపజేశాడు.
మంచిగా జరుగుతోంది, ఇంకా మంచిగా జరగాలి అని మేము స్వామిని ప్రార్థన చేస్తాం. అప్పుడు కొన్ని జరపాలి అని అప్పట్లోనే అప్పుడు ఉండేటటువంటి ఈవో గారు, జేఈఓ గారు, అప్పుడు ఉండేటువంటి అర్చక స్వాములు, అప్పుడు ఉండేటువంటి పోర్టులో అంటే వంట చేయాల్లో ఉండేటువంటి స్వాములు, వీరందరూ కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు ఆ సమయంలోనే. అప్పటి నుంచి క్రమక్రమంగా వాటిని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు చాలా వరకు చక్కగా ఇంప్రూవ్ చేశారు. అవి ఇంకా ఏం చేశారు, చాలా వరకు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. మిగతా ఏం చేశారని ఇంకా మేము మళ్ళీ చూడవలసి ఉంది. వారు దానికి తగినటువంటి వాతావరణాన్ని కల్పించారు, చాలా సంతోషంగా ఉంది మాకు. తప్పకుండా మేము చేయగలిగినటువంటి సేవని మేము చేయడానికి మేము ఎప్పుడు కూడా సంసిద్ధం. వెయ్యి కాళ్ళ మంటపాన్ని గురించి పోరాటం ఏం లేదు, అది పోరాటం కాదు, అది చరిత్ర యొక్క స్థితిని మనం సవ్యంగా ఉండాలి అనేది మనం అందరం కోరుకోవలసినటువంటి విషయం. ఇది ఎవరి సొంతం కాదు కదా, చరిత్ర అనేది ప్రపంచంలో ఉండే ప్రజలందరి సొత్తు, దాని యొక్క వైభవం సవ్యంగా ఉండాలి అని కోరుకోవడం కూడా మన అందరం చేయవలసిన పని. అయితే ఆ సమయంలో దాని గురించినటువంటి విషయం 10 మందికి తెలియవలసినటువంటి అవసరం ఏర్పడడం చేత దాన్ని 10 మందికి చెప్పాం. దాని విషయంలో దేవస్థానం, కోర్టు అన్నీ కూడా అంగీకరించడం జరిగింది. అది జరగవలసినటువంటి సమయం ఎప్పుడో వెంకటేశ్వర స్వామి నిర్ణయం చేస్తాడు, అది సవ్యంగా జరుగుతుందని మేము ఆశిస్తున్నాం.